ఫ్రెండ్స్ ప్రైజ్ లార్డ్ మీరు అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల మీరందరూ క్షేమంగా సురక్షితంగా ఉన్నారని అయితే నేను నమ్ముతున్నాను మరి అనుదినం మీరు ప్రార్థనలో వాక్యంలో మీరు బలపడుతున్నారని మరి ప్రతిరోజు పెట్టే షార్ట్స్ మీరు చూసి మరి ఎంతగానో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారని అయితే నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక మరి చాలా రోజులైతే మధ్యలో గ్యాప్ వచ్చింది ఎందుకనంటే మరి ఒక సడన్ ట్రిప్ వల్ల మేమైతే హైదరాబాద్కి వెళ్ళాము జూన్ సిక్స్టీన్త్ నుంచి జూలై సెకండ్ వరకు అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను రీసెంట్గానే నేను వచ్చిన్నాను సో ఇన్ని రోజులు కూడా మరి వాల్యూ అనే సబ్జెక్ట్ మీద మీతో అనేక విషయాలు మాట్లాడడానికి దేవుడు నాకు ఎంతగానో కృప చూపించాడు వాటన్నిటి ద్వారా మీరు అయితే నేను నమ్ముతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక ఇటు రీతిగా మరి దేవుడు నాకు ఇచ్చిన యొక్క మంచి అపార్చునిటీలో మరి దేవుడు ఎన్నో కొత్త విషయాలు నా ద్వారా మీకు తెలియపరుస్తున్నాడని ఒక రెండు విషయాలు మీరు తెలుసుకున్నా కూడా అది మీకు చాలా ప్రయోజనకరం అని చెప్పి నేనైతే నమ్ముచున్నాను ఎందుకంటే క్రైస్తవ జీవితంలో ప్రతిరోజు కూడా ఒక రకమైన విషయాలు మనం చాలా రకాల విషయాలు మనం తెలుసుకుంటూ ఉంటాం అందులో ఒక ఐదు విషయాలు పది విషయాలు మనం తెలుసుకున్నా కూడా అది మన జీవితాల్లో ఎంతో గొప్ప మార్పుని కలిగించగలదని నేను నమ్ముతున్నాను సో ఈరోజు నేను మాట్లాడే దేని గురించి అంటే ప్రవర్తన గురించి సో క్రైస్తవులుగా మన యొక్క జీవితాల్లో మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో ఈ యొక్క షార్ట్ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు తెలియపరచాలని ఆశపడుతున్నాను కానీ ఈరోజు వెదర్ అయితే చూడండి ఎంత చక్కగా ఉందో పక్కన చూస్తుండే పచ్చని ఈ యొక్క గడ్డిని చూస్తే ఎంత పీస్ఫుల్గా ఎంత పాజిటివ్ ఈ యొక్క ఫ్రెష్ ఎయిర్ని తీసుకుంటుంది నిజంగా దేవుని యొక్క సృష్టిని బట్టి నేను ఎప్పుడు కూడా ఆయన్ని మహిమపరుస్తుంటాను ఆయనని కీర్తిస్తుంటాను ఉంటాను దేవుడు ఇంత చక్కని భూమి మీద మనల్ని నివసింపగలిగే ఒక గొప్ప ధన్యత ఇచ్చాడు మనకు జన్మనిచ్చి మనల్ని ఇలా నడిపించుకుంటున్నాడు అంటే నిజంగా దేవుని నేను ఎంతగానో స్థుతులు అర్పిస్తున్నాను అందుబట్టి స్తోత్రం దీన్ని బట్టి నేను ఏం చెప్పగలను అంటే చాలామంది అనుకుంటారు ఏమని అంటే ఎందుకు వచ్చింది ఈ లైఫ్ అని బట్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని నేనైతే చెప్పగలను ఎందుకంటే ఒక అందమైన సృష్టి చూస్తేనే మనకు అర్థమైంది దేవుడు ఎంత మంచి సృష్టిలో మనల్ని పెట్టాడు ఒక జీవిగాని ఒక పక్కన చూడండి ఒక మట్టిగానో ఒక రాయిగానో ఒక రప్పగానో లేకపోతే ఒక స్తంభం గానో ఒక చెట్టు గాను మనల్ని దేవుడు చేయలేదు కానీ ఒక దేవుని మనసిచ్చి ఇచ్చి దేవుని యొక్క ఆత్మను నింపి యూనో మనకి మంచి మనస్సాక్షినిచ్చి మంచి చెడుకి అర్థం చెప్పి ఎంతో గొప్పని ఒక గొప్ప ఒక జీవితాన్ని దేవుడైతే ఇచ్చాడు మంచి మనస్సాక్షి అనేది ఒక వర్డ్ నేను వాడాను సో మంచి మనస్సాక్షిలో మన యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది నేను ఈరోజు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను దేవునికి స్తోత్రం కలిగిన కాక సో ఫ్రెండ్స్ అయితే ఈ ప్రవర్తనలో కొన్ని రకాల ప్రవర్తనలు నేనైతే నోట్ చేయడం జరిగింది అదేంటో మీకు నేను చెప్పాలనుకుంటున్నాను అందులో సత్ప్రవర్తన దుష్ప్రవర్తన పవిత్ర ప్రవర్తన సత్య ప్రవర్తన మూర్ఖ ప్రవర్తన పాప ప్రవర్తన పొగరుతో కూడిన ప్రవర్తన మొండి ప్రవర్తనలు ఇవన్నీ రకాల ప్రవర్తనలు అయితే మనం చూస్తూ ఉంటాం బయట జనరల్గా బిహేవియర్స్ చాలామంది సో ఇక్కడ జరిగేది ఏంటని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ తీసుకొని లేదంటే ఒక ఒక రిక్వెస్ట్ తీసుకొని మనము మండల్ ఆఫీస్కో లేకపోతే కలెక్టర్ ఆఫీస్కో వెళ్ళి మనం వాళ్ళని ఏమని రిక్వెస్ట్ చేస్తామని అంటే హోమ్ పనో హోమ్ లోనో ల్యాండ్ సెటిల్మెంటో రిజిస్ట్రేషన్కి సంబంధించిందో సంథింగ్ ఏదో మనకు అప్లికేషన్ కావాల్సింది రిక్వెస్టింగ్గా వాళ్ళని అడుగుతాం మన అప్రోచ్ మారిపోతుంది మనము బయట ఎలా ఉన్నా కూడా వారి దగ్గరికి వెళ్ళేసరికి మన యొక్క అప్రోచ్ అనేది మారిపోద్ది ఎందుకు అని అంటే మనకు ఒక అవసరత ఉంది కాబట్టి సో ఒకవేళ మనం అంత రిక్వెస్టింగ్ అడుగుతున్న అవతల వ్యక్తి అవతల ఉన్న అథారిటీ పర్సన్ మీ మీద కోపంగానో లేకపోతే ద్వేషంగానో పని చేయనట్టుగా మీరు పెట్టిన రిక్వెస్ట్కి రెస్పెక్ట్ డిస్రెస్పెక్ట్ఫుల్గా కనుక సమాధానం ఇచ్చాడు అనుకోండి మీకు ఆటోమేటిక్గా ఏమొస్తుంది బాధ వస్తుంది తర్వాత కోపం వస్తుంది అంటే ఒక ప్రవర్తన మనం ఎలా కోరుకుంటున్నాము ఇతరుల నుంచి అంటే మంచి ప్రవర్తన రాగా కోరుకుంటున్నాం మనం సో మనము ఇప్పుడు ఎలా ఉంటున్నాము ఒక కొన్ని అవసరతలు పడినప్పుడు మనం మంచి ప్రవర్తన కోరుకునే వారుగా కనుక మనము ఉంటుంటే మామూలుగా మన ప్రవర్తన ఎలా ఉంటుంది అనేది నుంచి కొన్ని మాటలు చూద్దాం దేవునికి స్తోత్రం మీకు ఇక్కడి వరకు అయితే మనము ఏ రకంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నామో మనం ఏ రకంగా ఇస్తున్నామనే ఒక డిఫరెన్స్ అయితే మీకు కనబడింది నేను నమ్ముతున్నాను వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడిన కొన్ని విషయాల ప్రవర్తన గురించి ఏంటో మనం చూద్దాం ఇదే విషయం మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు యోగు గ్రంథము నాలుగో అధ్యాయం ఆరోవత్సరంలో రాయబడింది నీ యథార్థ ప్రవర్తన నిరీక్షణకు ఆధారము కాదా అనేసి ఒక మాట రాయబడి ఉంది అంటే మనము యథార్థంగా గనక జీవిస్తే రైచస్ వేలో కనుక మనం జీవిస్తే దాని యొక్క రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది మన నిరీక్షణకు అది ఆధారం కాదా అంటే రైట్ వేలో మనం జీవిస్తున్నామంటే రైట్ బిహేవియర్తో కనుక మనం జీవిస్తున్నామంటే మనకు దానివల్ల మనము ఏదైతే హోప్ పెట్టుకుంటున్నామో దానికి దానివల్ల నిరీక్షణకి ఆధారం కాదా ఒక సిచ్యువేషన్ మారాలనో ఒక అద్భుతం జరగాలనో మనం అనుకోకూడదా అనేది వాక్యంలో రాయబడింది కదా సో ఒక మంచి బిహేవియర్ వల్ల ఉండటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయా అంటే ఎస్ ఇంకా చాలా లాభాలు ఉన్నాయి ఒక మంచి ప్రవర్తన ద్వారా అంటే ఏ విషయంలో అయినా సరే జీతం ఇచ్చే విషయంలో జీతం తీసుకునే విషయంలో ఇంట్లో ఉండేవారి విషయంలో తర్వాత స్కూ పిల్లలు స్కూల్లో ఉండటం కానీ పెద్దలు ఆఫీస్లో ఉండటం కానీ లేకపోతే మనం ఏదైనా అథారిటీ పర్సన్గా ఉన్నాం మన మిత్రులకు సహాయం చేసే విషయంలో కానీ చాలా రకాలుగా ఉన్నాయి కదా ఒక వే అప్రోచ్ అయ్యేది మనము ఒక దినము కనుక యావరేజ్గా చూస్తే ఎంతో మందిని కలుస్తాం పదుల సంఖ్యలో కలుస్తాం వారందరితో మన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందనేది మనం చాలా ఖచ్చితంగా ఆలోచించాలి అండ్ మన సొంత ప్రవర్తన ప్రతిరోజు ఎలా ఉంటుందనేది దేవుడు ఖచ్చితంగా చూస్తున్నాడు అనేది వాక్యంలో చెప్తుంది కాబట్టి యథార్థ ప్రవర్తన వల్ల మన యొక్క నిరీక్షణకి ఆధారం కలుగుతుందని కూడా రాయబడిన తర్వాత రెండో మాట ఏమైనా ఉండాలంటే కీర్తనలు ముప్పై ఏడు ఇరవై మూడులో ఒకరి ప్రవర్తన యహోవ చేతనే స్థిరపరచబడును దానివల్ల అది ఆనందం కలిగించిన దేవునికి దేవునికి స్తోత్రం కలుగును కాక ఈ మాట నేను చదివినప్పుడు కూడా చాలా సంతోషించాను సో ఒక మంచి ప్రవర్తన కనుక కలిగి ఉంటే దానివల్ల దేవుని కూడా చాలా సంతోషం దేవునికి స్తోత్రం తల్లిదండ్రులు ఒకరి ఒక కుమారుడు కానీ కూతురి కుమార్తె యొక్క ప్రవర్తన చూసి అరే నా పిల్లలు బాగా చదువుకుంటున్నారు ఉద్యోగంలో కానీ లేకపోతే చదువు చదువులో కానీ ఉద్యోగంలో కానీ చక్కని రీతిగా వాళ్ళు ఉంటున్నారు అని అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికి సంతోషం వాళ్ళకు ఒక మంచి పేరు తెచ్చుకొని వాళ్ళు మంచి చదువు చదువుకొని వాళ్ళు ఒక ఉన్నత స్థాయికి వెళ్తే సంతోషించేది తల్లిదండ్రులే అలానే మన ప్రవర్తనలో కూడా దేవుడు చూసేది ఏంటనంటే మనం ప్రతిరోజు ప్రతి నెల ప్రతి సంవత్సరం ఏ రకంగా ఎదుగుతున్నామో దేవ దైవభక్తిలో దేవుని యొక్క మాట అనుకూలంగా ఎలా అయితే మనము జీవిస్తున్నామో అదే దేవునికి కావాలి అటు రీతిగానే దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నాడు ఆయన ఆనందించి దేవుడుగా ఉన్నాడు అంటే మన యొక్క ప్రవర్తన అంతటిని కూడా చూసి దేవునికి స్తోత్రం ఈ ప్రవర్తన విషయంలో ఇంకో మాట ఏం రాయబడుతుందంటే సామెతలు మూడు ఆరులో ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు నీ త్రోవలన్నీ కూడా సరళమవుతాయంట అంటే ఆయన అధికారానికి ఒప్పుకోవాలంటే మొదట ఆయన మాటలు ఎందు మనకు తెలియాలి రోడ్డు మీద వెళ్తున్నాం అండి గ్రీన్ లైట్ పడింది వెళ్ళొచ్చు రెడ్ లైట్ పడింది ఆగాలి పోలీసు ట్రాఫిక్ పోలీసు విజిల్ విజిల్ వేసి ఆగమన్నాడు ఆగాలి ఆ మాటలు ఎలా అయితే మనం వింటే మనకు సేఫ్టీనో అలాగే దేవుని యొక్క మాటలు కూడా మనం వింటే ఏమవుతుందని అంటే మనకు కూడా త్రోవలు సరళం అవుతాయంట దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన త్రోవలు ఎక్కడున్నాయి వాక్య గ్రంథంలో ఉన్నాయి అందుకే వాక్య ప్రతిరోజు మీరు చదువుతున్నారని అయితే నేను నమ్ముతున్నాను మీరు కనుక వాక్యం చదవకపోతే చదవండి ఇప్పుడే లేకపోతే జీవితంలో త్రోవలు ఆయన పెట్టిన త్రోవలు ఎలా జీవించాలో ఆయన చెప్పిన ఒక నడక ఒక నడత ఎలా రకంగా ఏ రకంగా మనము ముందుకు వెళ్ళాలనేది మనకు ఖచ్చితంగా తెలియదు కాబట్టి ఆయన చెప్పిన వేలో మనం వెళ్ళాలి అని అంటే వాక్యం చదవాలి ఖచ్చితంగా రోజుకి కనీసం ఒక అధ్యాయమైన మీరు చదివే చదవగలిగే కెపాసిటీ దేవుడు మీకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం కలిగిన గాక తర్వాత వివేకుల జ్ఞాన లక్షణం కూడా ఏంటని అంటే వాళ్ళ ప్రవర్తనను బాగుగా కనిపెట్టుకుంటారంట నా ప్రవర్తన ఎలా ఉంది ఏంటి నేను ఎలా చేస్తున్నానని చెప్పి ఉంటున్నారు మూర్ఖ ప్రవర్తన ఇదే మాట వివేకులు వారి యొక్క ప్రవర్తన ఎక్కడ జాగ్రత్తగా చూసుకుంటారని మాట సామెతలు పద్నాలుగు ఎనిమిదిలో ఉంది ప్రవర్తన కనిపెట్టుకోవడం జ్ఞా వివేకుల జ్ఞాన లక్ష్యం అంట వారి యొక్క జ్ఞాన లక్షణం ఏంటనంటే వారి యొక్క ప్రవర్తన ఏ రకంగా ఉంది నేను తప్పుగా బిహేవ్ చేస్తున్నానా రైట్ వేలో బిహేవ్ చేస్తున్నానా అనేది వాళ్ళకి జ్ఞానవంతులకు ఆటోమేటిక్గా తెలుస్తుందని ఉంది సో మొత్తానికి ఒకరి ప్రవర్తన వల్ల దేవుని యొక్క కార్యాలు మనము చూడవచ్చని మనం తెలుసుకున్నాం నిజంగా మంచి ప్రవర్తన ఉన్నప్పుడు వాళ్ళకి ఫేవర్ చేయాలని చాలామంది కూడా పెద్దవాళ్ళు అనుకుంటారు సో మనం మంచి ప్రవర్తన కలిగి ఉండటం ద్వారా మనకు లాభం అంటే లాభమే కొన్ని చోట్ల అనుకుంటారు మంచిగా ప్రవర్తిస్తే అవసరం కోసం ప్రవర్తన చేస్తున్నాడు ఇలా ఏదో అవసరం ఉండి వాడు ఇలా ఉంటున్నాడు పలానా వ్యక్తి ఇలా ఉంటున్నారు అని చెప్పి అనుకుంటారు కానీ ఎవరేమనుకున్నా సరే వాక్యాన్ని గనక మనం వాక్యాన్ని వాక్యంగా గనక మనం సాటిస్ఫై చేస్తే మనకి మెయిల్ చేసేవాడు ఎవరు అంటే దేవుడే ఇలానే యోసేపు కూడా జరిగింది ఏంటనంటే మంచివాడుగా ఉన్నాడు మంచి వ్యక్తిగా ఉన్నాడు కానీ జైల్లో వేయబడ్డాడు చేయని నేరానికి జైల్లో వేయబడ్డాడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడు అయినప్పటికీ దేవుడు ఏం చేశాడు అక్కడ హెల్ప్ చేశాడు మనము మన మంచిని బట్టి మనం పట్టబడితే దాంట్లో కూడా దేవుడు సహాయం చేస్తాడు ఇంకా మంచిగానే జీవిస్తే ఇంకా ఎన్నో మేలు మనకి చేయగలడు కాబట్టి మన ప్రవర్తన ద్వారా మనము ఫలము పొందుకోగలం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే ఈ యొక్క విషయంలో మనము జాగ్రత్త వహించి నేర్చుకున్న ఇన్ని మాటలు బట్టి ఈ అవును ఈ ఈరోజు నా ప్రవర్తన ఎలా ఉంది కోపం కోపంగా ఉంటున్నానా మూర్ఖంగా ఉంటున్నానా లేదంటే సంతోషంగా ఉంటున్నానా యథార్థతగా ఉంటున్నానా దుష్ప్రవర్తన దుష్ప్రవర్తనతో ఉంటున్నానా సత్ప్రవర్తనతో ఉంటున్నా ఏ రకంగా ఉంటున్నానా అన్నది మనం ఆలోచన చేసుకొని ఆ రకంగా గనుక మనం జీవిస్తే దేవుడు మనకు నిజంగా ఎన్నో గొప్ప దీవెనలు మనకిస్తాడు సో యొక్క షార్ట్ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఇతరులకు మీరు షేర్ చేయండి ఈ యొక్క గాస్పల్ని స్ప్రెడ్ చేయండి మరిన్ని స్పిరిచువల్ అడ్వైజెస్ కోసం ఛానల్కి స్టేట్ ఇవ్వండి థ్యాంక్ యూ